हेलो अंडी नमस्कार अंदर बहुनारा सो यस इवाला नेनु इक्कड मर्डर सिनिमा यांकर गा काकुंडा मर्डर सिनिमा लो नटिंचिन ओक एक्टर गा मी मुंदु उन्नानु अंड इदोक लवली आपर्चुनिटी एंदुकंटे आरजीवी गारु ఒకసారి ఇంటర్వ్యూకి అని వెళ్తే చూడగానే నాకు ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది మీలో చేస్తారా అని అడిగారు ఎగిరి గంతేసి నా శివ గుర్తొచ్చి ఎస్ అని చెప్పాను సో నీకన్నా ఎల్డర్ క్యారెక్టర్ కానీ నువ్వు చేస్తే బాగుంటుంది అంటే తప్పకుండా అని చెప్పాను సో నేను మర్డర్ సినిమాలో ఎస్ ఇది కుటుంబ కథా చిత్రం డెఫినెట్లీ ఎస్ పేరు మర్డర్ అని ఉన్నా ఇట్స్ అ ఫ్యామిలీ స్టోరీ అండ్ ఇమోషన్ స్టోరీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యాక్చువల్లీ ఎనీ ఫ్యామిలీ నాకు తెలిసి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యే ఒక స్టోరీ ఇది ఒక అమ్మాయి ఉంటే కనుక ఇంట్లో అమ్మాయి ఎవరినైనా ప్రేమించి ఒక అబ్బాయితో వెళ్ళిపోతే ఇంట్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది ఒక అమ్మకి ఒక తల్లిగా ఎలా ఫీల్ అవుతుంది ఒక తండ్రికి ఎలా అనిపిస్తుంది ఎంతో గారాబంగా పెంచిన తండ్రికి ఎలా అనిపిస్తుంది అమ్మాయి వెళ్ళిపోతే అన్నీ ఇచ్చే ఒక తండ్రి సడన్గా ఒక అబ్బాయి కోసం వెళ్ళిపోతే ఎలా అనిపిస్తుంది ఆ తండ్రికి ఇలాంటి ఇమోషన్స్తో కూడినటువంటి సినిమా అంతేకాకుండా ఆ ఫ్యామిలీకి ఒక రెస్పెక్ట్ అంటూ ఉంటుంది ఒక సొసైటీలో ఆ సొసైటీలోని రెస్పెక్ట్ ఒకవేళ సడన్గా అమ్మాయి వెళ్ళిపోవడం వల్ల పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అందరూ చులకనగా చూసి అమ్మాయి లేచిపోయింది అన్న మాట అంటే ఒక ఫ్యామిలీలో ఎలా బాధపడతారు వాళ్ళ సిచ్యువేషన్కి సంబంధించిన కథ ఇది సో చాలా నచ్చింది స్టోరీ అండ్ ఎస్ ఆనంద్ గారి డైరెక్షన్లో చేయడం జరిగింది అండ్ ఈయన ప్రొడక్షన్లో నతి కుమార్ గారి ప్రొడక్షన్లో సో ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ శ్రీకాంత్ అయ్యంగర్ గారు సాహితి అనే అమ్మాయి హీరోయిన్ అండి సాహితికి మదర్గా నేను చేశాను క్యారెక్టర్ అండ్ ఫాదర్ క్యారెక్టర్ శ్రీకాంత్ అయ్యంగర్ గారు చేశారు గిరిధర్ గారేమో మా మరిది సో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ అండ్ ఇంకా ఇందులో చాలామంది మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు వివేక్ గారేమో ఒక లాయర్ క్యారెక్టర్ చేశారు చాలా తక్కువ క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ చాలా ఇట్ విల్ గ్రిప్ యూ ఆన్ అన్నమాట ఎందుకంటే నాకు ఆ కథ నచ్చి నార్మల్గా విమెన్కి పర్ఫామ్ చేయడానికి ఏమి ఉండదు సినిమాల్లో చాలా తక్కువ ఉంటుంది ఎక్సెప్ట్ ఫర్ లీడ్ రోల్స్ అలాంటిది ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు ఐ వాజ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ హ్యాపీ సో నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ అయినా అందరూ కనెక్ట్ అవుతారు బికాజ్ ఇట్స్ అ ఫ్యామిలీ స్టోరీ అండ్ అందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ ఇది సింపుల్ థింగ్ ఒక అమ్మాయి వాళ్ళ నాన్నని వద్దని వాళ్ళ అమ్మని వద్దని ఒక అబ్బాయి కోసం వెళ్ళిపోతే ఇంట్లోంచి ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది దానికి వాళ్ళ నాన్న ఎలా రియాక్ట్ అవుతారు అన్నదే సినిమా ఈ మర్డర్ అండ్ ఎస్ క్రిస్మస్ ఇస్ ఆన్ సో డిసెంబర్ 24th నా సినిమా రిలీజ్ అవుతుంది ఆఫ్టర్ కరోనా అండ్ ఆర్జీవి గారి కరోనా సినిమా తర్వాత నెక్స్ట్ మా మర్డర్ సినిమా సో వీఆర్ రియల్లీ ఎక్సైటెడ్ ఎందుకంటే చాలా రోజుల నుంచి థియేటర్కి వెళ్ళలేదన్న బాధ ఇప్పుడు ఉండదు సో ఈ సినిమా మర్డర్ సినిమా డెఫినెట్గా ఫ్యామిలీ అందరూ చూసే సినిమా Go watch it in the theater. It's an intense film. And tappakunda evaro okkalani intlo vallani ekkada okkadu connect avutundi. It can be a lady, it can be a child, it can be anybody. So definitely ga vallaku connect avutundani na personal feeling. And nenu preview vellanu with my family. My husband, ma ayina chudagane last lo ayina kallalo neellu vachayi. And normally ayina adaru alanti he was emotional. అండ్ మా అబ్బాయిని కూడా తీసుకెళ్ళాను స్కూల్ వెళ్తాడు వాడు కూడా చూసి అమ్మా ఇలా కూడా చేస్తారా అని అన్నాడు ఇలా సర్ప్రైజ్డ్ సో చాలామంది ఫ్యామిలీస్ వచ్చి మేము అందరం కలిసి చూసాం అండ్ అందరూ కనెక్ట్ అయ్యాం ఇట్స్ అ స్మాల్ స్వీట్ అండ్ షార్ట్ స్టోరీ ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందని ప్లీజ్ వెళ్ళి థియేటర్లో చూడండి అండ్ ప్లీజ్ బ్లెసెస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎనీథింగ్ ఎల్స్ Please like, follow and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe.
ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మ్ జల్సా టు ఫిల్మ్ జల్సా ఫిల్మ్ జల్సా టు ఫిల్మ్ జల్సా ఫిల్మ్ జల్సా ఫిల్మ్ జల్సా ఫిల్మ్ జల్సా ఛానల్ టు ఫిల్మ్ జల్సా